గంజాయి మారక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామని పెద్దపల్లి ఏసీపీ గజ్జకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాలలో ఏసీపీ గజ్జకృష్ణ ఆధ్వర్యంలో గంజాయి మారక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణకు పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ గజ్జకృష్ణ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం, పెద్దపల్లి ఏసీపీ గజ్జకృష్ణ. రైల్వే స్టేషన్, బస్టాండ్లలో పోలీసుల తనిఖీలు, పెద్దపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా వినియోగం నియంత్రణ ముందస్తు చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, పెద్దపల్లి డీసీపీ చేతన ఆదేశాల మేరకు పెద్దపల్లి ఏసీపీ గజ్జకృష్ణ పర్యవేక్షణలో పెద్దపల్లి సీఐ కృష్ణ, ఎస్ఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ, పెద్దపల్లి రైల్వే స్టేషన్లో, స్థానిక బస్టాండ్లో యువత, ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకు హాని కలిగించే గంజాయి, మాదక ద్రవ్యాల వంటి వాటిని అరికట్టడం, రవాణా నియంత్రణలో భాగంగా నార్కోటిక్ ట్రైనింగ్ స్నిఫర్ డాగ్ స్పెషల్ పార్టీ సిబ్బందితో ముమ్మరంగా జిల్లా కేంద్రంలో పార్సల్ సర్వీస్ కేంద్రాలు, అనుమానాస్పదంగా కనిపించే ప్రతి పార్సల్, రవాణా బ్యాగులను, ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. గంజాయి, డ్రగ్స్, ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తుల రవాణా నియంత్రణలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. మాదక ద్రవ్యాలు, రవాణా విక్రయాలు, గంజాయి పంటలు సాగు చేసిన వారిని గుర్తించి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మా డివిజన్, పెద్దపల్లి డివిజన్లో మా సిపి గారి, డీసీపీ గారి ఆదేశాల మేరకు మా ఏదైతే ఉందో స్నీఫర్ డాగ్ అంటారు దాన్ని, వాసన బట్టి ఒక పదార్థాన్ని గుర్తు చేయడం, దొంగలు గుర్తు చేసే పరిస్థితి ఉంటుంది దానికి. దాన్ని ఈరోజు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి పిలిపించి మత్తు పదార్థాలు, అంటే మీకు తెలుసు గాంజాయి కానీ వేరే రకరకాల మత్తు పదార్థాలని అటువంటి ఎవరైనా క్యారీ చేస్తారన్నటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ మీద మేము ఈరోజు పెద్దపల్లి రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో, అట్లాగే అనుమానాస్పద ప్రదేశాలు కొన్ని చోట్ల కూడా మేము చేయడం జరిగింది. అట్లాగే ఇది రెగ్యులర్గా కంటిన్యూ అవుతుంది. మాకు కూడా ప్రత్యేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కూడా దీని మీద మా సిపి గారు కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మాకు దొరికినా మేమే కాదు ఈ స్నిఫర్ డాగ్ అంటే దీన్ని, ఈ డాగ్ ద్వారా కూడా మేము గుర్తుపట్టి నేరస్తులను ఎవరితో పట్టుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు పెద్దపల్లి రైల్వే స్టేషన్, బస్టాండ్ మా ఎస్ఐ గారు, మా సిఐ గారు, మా సిబ్బంది, అట్లాగే డాగ్స్ కూడా సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా వచ్చి ఈ ప్యాసింజర్స్ రైల్వే స్టేషన్లో దిగిన వాళ్ళు, ఎక్కే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఏవైతే బ్యాగ్స్ ఉన్నాయో అవి కూడా చెక్ చేయడం జరిగింది, బస్టాండ్ కూడా చెక్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ, పెద్దపల్లి ప్రజానికి అందరికీ, ఈ డివిజన్ వాస్తవ్యులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీకు యువతరం చెడిపోకుండా ఉండాలి. అది యువతరం అంటే మన ఇంట్లో కావచ్చు, పక్కలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ పచ్చగా ఉంటే బాగుంటుందని కోరుకునేటువంటి సమాజం మనది. కాబట్టి ఎవరు ఎక్కడ మత పదార్థాలు తీసుకున్నా అటువంటిది అమ్ముతున్నారు, తీసుకుపోతున్నారని చిన్న సమాచారం ఉన్నా దయచేసి మా పోలీస్ నెంబర్లు మీ అందరి దగ్గర ఉంటాయి, ఎవరికైనా ఫోన్ చేసి చెప్పచ్చు, ఏది లేకపోతే అన్నిటైల్ చేసి చెప్పచ్చు, చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి భారతీయుడు బాధ్యతగా గుర్తించి మీరు చెప్పాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం.